ఉత్తరప్రదేశ్ లోని ఓ కుగ్రామంలో రాఘవ అనే బాలుడితో జరిగిన యథార్థ సంఘటన ఇది మహాదేవుని పరమ భక్తుడు ఎవరు ఈ కారణంగా రాఘవునిపై మహాదేవునికి అనంతమైన అనుగ్రహం కలిగింది రాఘవ ప్రతి సోమవారం నాడు మహాదేవుని ఉపవాసం ఉండి పూజించేవాడు అప్పుడప్పుడు రాఘవ ఆ రోజంతా మహాదేవుని భక్తితో గడిపేవాడు శ్రావణ మాసంలో ఒక్కసారి రాఘవ్కి ఎవరితో చెప్పుకోలేని అద్భుతం జరిగింది వాళ్ల ఊరిలో శ్రావణ మాసంలో పెద్ద జాతర జరిగేది ఈ సమయంలో చాలామంది పాముల వారు వచ్చి పాములను ఆడించి తీసుకుని వెళ్లేవారు ఆ రోజు రాఘవ్ మహాదేవుని మనస్ఫూర్తిగా పూజిస్తూ పాములకు ఇతర జంతువులకు ఆహారం పెట్టేవాడు ఆ రోజు రాఘవ్ గుడి బయట కుక్కకి తినిపించేందుకు వెళ్ళగానే అడవి వైపు ఓ వింత పాము వెళ్ళింది రాఘవ్ దాని వెంట వెళ్ళడం మొదలెట్టాడు గుడి బయట ఉన్న ట్యాంక్లో నీళ్లు నింపుకుంటూ ఉన్న ఒక వ్యక్తి అతన్ని పిలిచాడు కానీ రాఘవ వినిపించుకోలేదు అప్పుడు అతను కూడా రాఘవ్ని ఆపడానికి వెంబడించడం మొదలుపెట్టాడు కానీ అతను నా గొంతు వినలేదు దీని తరువాత అతను ఒక రాయి దగ్గర ఆగాడు అక్కడ ఒక గొయ్యి ఉంది దాని నుండి సగం పాము మరియు సగం స్త్రీ ఆకారం వచ్చింది ఆ పాము రూపురేఖలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాయి రాఘవ్ ఆ పాముని చూసి భయపడ్డాడు తర్వాత తరిమి కొట్టడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ పాము ఇలా చెప్పింది ఈరోజు మీరు నన్ను చూశారు నేను చాలా సంవత్సరాలు ఈ అడవిలో బంధించబడ్డాను ఒక పాము మంత్రగాడు నన్ను ఇక్కడ బంధించాడు నాతో పాటు నా పిల్లలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు మమ్మల్ని ఇక్కడి నుండి బయటకు పంపించండి అని అడుగుతుంది అది విన్న రాఘవ ఆశ్చర్యపోయాడు కానీ బంధను ఎలా విడిపించాలో అతనికి ఏమాత్రం తెలియదు నేను ఏమీ సహాయం చేయలేను అని అతను చెప్పాడు నేను కోరుకున్న ఈ సర్పానికి నేను సహాయం చేయలేకపోయాను అని ఆలోచిస్తూనే అడవిలోంచి వచ్చి తన ఊరి వైపు వెళ్ళాడు ఇంటికి చేరుకోగానే అందరికీ ఈ విషయం చెప్పడం మొదలెట్టాడు కానీ గొంతులోంచి మాట బయటకు రాలేదు అతను మాట్లాడలేకపోయాడు గొంతు గొంతు ఒక్కసారిగా మాయమైపోవడానికి కారణం ఆ సర్పమేనని అనిపించింది రాఘవకి అప్పుడు అతను వైద్యుల వద్దకు వెళ్లాడు అక్కడ నుండి అతనికి ఉపశమనం లభించలేదు ఇక రాఘవ్ సిటీకి వెళ్లినా అక్కడ కూడా తన గొంతుకు సరైన చికిత్స లేదు ఆఖరికి తన గొంతు తిరిగి రాదని రాఘవకు అనిపించింది అలాంటి పరిస్థితిలో నిరాశకు గురై మోగు జీవనం సాగిస్తున్నాడు